ఆక్రమణదారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. కోర్టులో స్టేలు ఉన్నా ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఓ మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డి కబ్జాలు బయటకొచ్చాయి. అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అందిన కాడికి దోచుకున్నారు ఈ మాజీ అధికారి. చెరువుల హద్దులను మార్చేసి రియల్ దందా చేశారు. వెసెల్లా మెడోస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి భారీ అక్రమాలు చేశారు అంటొచ్చిన ఉన్నత అధికారులను విల్లాలతో తాయిలాలిచ్చారు. కొండాపూరు కుడికుంటను చేరబట్టడంతో పాటు శ్మశానాన్ని మాయం చేశారు. కొన్ని భూములకు సంబంధించి హైకోర్టులో స్టే తెచ్చుకుని పట్టాభూమిగా కలరింగిచ్చారు. హైదరాబాద్ లో దందాలు, రాయలసీమలో రాజకీయాలు చేస్తున్నారు ఈ మాజీ పోలీస్ అధికారి. ఈ అధికారికి సంబంధించి సర్కార్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వెసెల్లా మెడెస్ అనే రియల్ సంస్థ శివానందరెడ్డి కనుసన్నాల్లోనే పనిచేస్తుందని టాక్ ఉంది. కొండాపూర్ పరిధిలో ఉన్న కుడికుంట పక్కనే సైబర్ మెడోస్ పేరుతో ప్రాజెక్ట్ చేశారు. కుడికుంట విస్తీర్ణం 8 ఎకరాలు. సర్వే నెంబర్ 187, 188, 189లో ఉంది. ఈ సర్వే నెంబర్ 188లోని ఎకరం 39 గుంటల భూమిని కబ్జా చేశారని తెలుస్తోంది. ఈ అక్రమాలకు సంబంధించి 2012-13లోనే అధికారుల రిపోర్టులు చెబుతున్నాయి. కుంటకు రెండు వైపులా రోడ్డు మత్తడి నుంచి నీళ్లు వెళ్లకుండా అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 189లో మరో ఎకరం 33 గుంటల చెరువు భూమి సైబర్ మెడోస్లో ఉంది. అలాగే రోడ్లకు ఇంకో 38 గుంటలు, కుంట, బఫర్ జోన్ కలిపి 5 ఎకరాల వరకు కబ్జా అయినట్లు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఫిర్యాదు చేయగా అప్పటి జాయింట్ కలెక్టర్ 2013 జనవరి 31న సర్వే రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించారు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేయడంలో శివానందరెడ్డి స్పెషలిస్ట్. పోలీస్ శాఖలో పనిచేసి ఆ శాఖ భూములనే కొట్టేసే ప్రయత్నించిన ఘనుడు. ఏకంగా 10,000 కోట్ల భూములకు ఎసరు పెట్టాడు. మంచిరేవుల గ్రామంలోని 142 ఎకరాల 38 గుంటల భూమిని గ్రే హౌస్ కోసం కేటాయించారు. కానీ 1961లో ఈ భూములను అసైన్ చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అసైన్డ్ దారులతో రికార్డులు సృష్టించి వారితో అగ్రిమెంట్స్ చేసుకుని లీగల్ గా కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. హైకోర్టును తప్పుదారి పట్టించి భూములను కొట్టేయాలని చూశాడు. కానీ సుప్రీంకోర్టు అది ప్రభుత్వ భూమే అని స్పష్టం చేయడంతో చతికిల పడ్డాడు. శివానందరెడ్డి భార్య ఉమాదేవి యుఎన్ఏ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. టైటిల్ లేకుండానే ఫ్రీలాన్స్ పేరుతో అమ్మకాలు చేయడంతో వాళ్ల బంధువే సిసిఎస్లో కేసు పెట్టగా లేని పేపర్ సృష్టించి జీపీఏలు చేయించుకున్నారని, 60 మందికి నోటీసులు జారీ చేసి పోలీసులు ఇంకా ఆ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. శివానందరెడ్డి అత్యంత విలువైన 26 ఎకరాల బుద్వేల్ అసైన్డ్ భూములను కూడా కొట్టేసే ప్రయత్నం చేశాడు. మొత్తం 281 ఎకరాల ప్రభుత్వ భూమిని 1994లో కొందరికి అసైన్ చేశాడు. అనంతరం అమ్ముకోవడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైకోర్టుకు వెళ్లి ఆర్డీఓ ఉత్తర్వులను రద్దు చేయించారు. లబ్ధిదారుల నుంచి డెవలప్మెంట్ చేసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అధికారులను మచ్చిక చేసుకునేందుకు తక్కువ ధరలకే విల్లాలను ఇచ్చేశారని తెలుస్తోంది. ఈ లిస్టులో మాజీ సీఎస్, మాజీ డీజీపీతో పాటు చాలా మంది ఐపీఎస్లు ఉన్నారు. జిహెచ్ఎంసీలో పనిచేసే ఇంజనీర్లకు సైతం మరో ప్రాంతంలో విల్లాలు ఇప్పించారు. ఇక్కడ 2 ఎకరాల దాకా ప్రభుత్వ భూమిని కొట్టేసినట్టు ఆరోపణలున్నాయి. మాజీ డీజీపీ భార్య ఢిల్లీలో హెల్ప్ చేశారని మరో విల్లా ఇచ్చేశాడు.
పోలీసుల దగ్గర ఫైనాన్స్ పేరుతో డబ్బులు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యవహారం సాగించాడు. ఇలా అనేక తాయిలాలతో అన్నిటినీ సెట్రైట్ చేసుకోవడంలో దిట్టగా మారాడు శివానంద రెడ్డి. ఇంకా ఎన్నో దందాలు సాగించగా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని చర్చ జోరుగా సాగుతోంది.